చూసావా, చెల్లా చెదురుగా పడ్డవాటన్నిటినీ తీసి బరువు పెడితే ఒక్కచోట బుద్ధిగా ఉన్నాయి. మనసు కూడా అంతేనే. నన్నారోజు అదన్నాడు, ఈరోజిదన్నాడు, నన్నంతమాటంటాడా ఇంతమాటంటాడా అన్న ఆలోచనలన్నీ నీ మనసుని వికలమయ్యేలా చేస్తాయి. ఒక మనిషి ఒక్కసారి ఏదైనా అంటే అంతకుముందు చేసిన మంచి మొత్తం మరిచిపోతారా ఎవరైనా? ప్రస్తుతానికి నీ మానసిక పరిస్థితికి సాక్ష్యం ఈ పేపర్లు. అన్నీ అస్పష్టంగా ఉంటాయి. చివరిగా నువ్వు గీసావే ఆ బొమ్మ, అదే శాశ్వతంగా ఉంటుంది. ఈగు అంటే ఏమిట్రా? నేను అనే అహం అంతేగా. నేను అనుకోడానికి మనం అనుకోడానికి తేడా ఉంటుందిరా? నేను అనుకుంటే స్వార్థం, మనం అనుకుంటే అనుబంధం. నీకు నీ భార్య మీద ప్రేమ ఉంది, అందుకే మర్చిపోలేకపోతున్నావు. ఆ ఆలోచనలే నీ మనసుని డిస్టర్బ్ చేస్తున్నాయి. అందుకే ఆ జ్ఞాపకాల్లోంచి బయటపడలేకే కావ్య ఉందనే భ్రమలోనే ఉన్నావు. నానమ్మా, వ్యసనం అంటే ఏంటి? అలవాటు. కొన్ని వ్యసనాలు మానేసినా గుర్తుకొస్తూనే ఉంటాయి. కాని మనిషికి వ్యసనం ఉండకూడదు. అలాంటి వ్యసనాలను వదులుకున్నప్పుడే మనిషి ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. నువ్వు కావ్య అనే వ్యసనాన్ని మర్చిపోగలిగావా? ఖచ్చితంగా. మరి నువ్వు రాసిందేంటో చూసుకో. కళాకృతి బదులు కళావతి అని రాసావురా సన్నాసి. నువ్వింకా ఏ 4 రోజులు నా మీద కోపంగా ఉంటావో ఎలా మేనేజ్ చేయాలా అని భయపడి చచ్చాను. నా కోపం నీకు కనిపిస్తుంది, కానీ నా బాధ నీకు అర్థం కావట్లేదా? అర్థం చేసుకున్నాను కాబట్టే ఆ నిజం నీ దగ్గర దాచాను. నా కోసం నువ్వలా ఆటో నడపడం నాకసలు నచ్చట్లేదు. నీకోసం నడపడం లేదు, మన కోసం, మన భవిష్యత్తు కోసం నడుపుతున్నాను. అదే నేను కూడా అంటున్నాను. నీ భవిష్యత్తుని, నువ్వు కోరుకున్న జీవితాన్ని పక్కన పెట్టి ఇలా కష్టపడ్డం అవసరమా? నేనేమైనా పనులు చేయడం నాకేం కొత్త కాదు. అందులో నాకెటువంటి అవమానమూ లేదు. నేను పనిచేస్తాను, నువ్వు నీకు నచ్చిన దాంట్లో గెలవడానికి ప్రయత్నించు. నువ్వు పిజ్జా డెలివరీ చేయడం తప్పు కానప్పుడు నేను ఆటో నడపడం తప్పెలా అవుతుంది? నువ్వు వేరు, నేను వేరు. నేనెప్పుడు అలా వేరుగా చూడలేదు. నా భవిష్యత్తు నాకెంత ముఖ్యమో నీ భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం. అయినా నాకు నచ్చిన పని వదిలేశానని ఎలా అనుకుంటావు? ఆటో నడుపుతూనే నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. అవకాశం దొరికినప్పుడు ఈ పని పక్కన పెట్టి అందులోకి వెళ్తాను. నిన్ను బాధపెట్టడం నా ఉద్దేశం కాదప్పు. మన ఇల్లు గడవడానికి మాత్రమే నేను ఈ ఆటో నడుపుతున్నాను. ఒక్కసారి నువ్వు పోలీస్ అయిపోయాక నాకు నచ్చిన పని నేను చేస్తాను, నన్ను నమ్ముపొట్టి. దానికోసం ఈ ఆటో నడపడం ఎందుకు? నువ్వు చదివిన చదువుకి తగ్గట్టు ఉద్యోగం చేయొచ్చు కదా. అలా ఫుల్ టైం ఉద్యోగం చేస్తూ బిజీగా ఉండిపోయి అందులోనే ఇరుక్కుపోవడం నాకిష్టం లేదు. ఈ ఆటో నడుపుతున్నంతసేపు ఇది కేవలం టెంపరీ జాబ్ మాత్రమే అని నేను వెళ్లాల్సిన గమ్యం నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ప్లీజ్ పొట్టి, నన్ను నమ్ము. మనం అనుకున్న స్థాయిలో నిలుస్తాం, లైఫ్లో గెలుస్తాం. ఈ చిన్న కష్టాన్ని చూసి బాధపడి నన్ను ఆపేయొద్దు. మాకు అవార్డొస్తే మాత్రం మీరంతా స్పోర్టివ్గా తీసుకుని చప్పట్లు కొట్టాలి. తప్పకుండా చప్పట్లు కొడతాం. దుగ్గిరాల వారి మీద కోపంతో అనామిక ఇంతగా దిగజారిపోయినందుకు అభినందిస్తూ అందరం చప్పట్లు కొడతాం. అరే, చురుకలు వేయడానికి నువ్వున్నావని మర్చిపోయాను స్వప్న. నన్నింట్లో నుంచి పంపించేసినట్టే మీ కావ్యను కూడా పంపించేశారంట కదా. నెక్స్ట్ క్యూలో నువ్వే ఉన్నావు, కాస్త కేర్ఫుల్గా ఉండి. కళ్యాణ్ నీకు విడాకులిచ్చి జైల్కి పంపించి మరీ వదిలించుకున్నాడు. నీకు కావ్యకి పోలికేంటి? వీడికేదో కంపెనీ ఉందని చేరిపోయావు. పాపం వీణ్ణి చూస్తేనే జాహలేస్తుంది. నువ్వడుగు పెట్టగానే కంపెనీ దివాలా తీస్తుందని వెంటనే జల్లకై కొట్టి నువ్వింకొకణ్ణి చూసుకుంటావని ఇతనికేం తెలుసు?
డాడీ మనం వెళ్దామా? పద రాజ్, ఒక్క నిమిషం, లాస్ట్ ఇంకొక డైలాగుంది. ఏవేవో ప్రగల్భాలు పలుకుతున్నావు, కాసేపట్లో మీ గొప్పేంటో తేలిపోతుంది. అప్పుడు మా స్వప్న మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. వస్తాను ఇప్పుడు పదరాజ్. కాసేపట్లో వాళ్ళెవరూ ఊహించని బాంబు పేలబోతుందని తెలియక ఏదేదో మాట్లాడుతున్నారులే సామంత్. వాళ్ల మాటలేం పట్టించుకోకు. ఆ ఇంట్లో అందరూ ఇంతేనా? ఇంత అహంకారంతో ఉంటారా సామంత్? బీ కూల్. షూర్ బేబీ. పద చాలే నోర్మయ్, అవకాశం దొరికింది కదా అని పిచ్చి పిచ్చిగా వాక్కు. కావ్య ఎలాంటి మనిషో ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటే ఎవ్వరూ నమ్మరు, అక్కడేదో తప్పు జరుగుంటుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది ప్రకాశం. లేకపోతే కావ్య తన అత్తారింటి పరువు తీయాలని ఎందుకనుకుంటుంది? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరు చూడలేదు అనుకుందంట. అలా ఉంది అత్తయ్య మీరు మాట్లాడేది. కళ్ల ముందు నిజం కనిపిస్తున్నా నమ్మకపోతుంటే ఇంక మిమ్మల్నెవ్వరూ కాపాడలేరు. మేడం మేడం, దుగ్గిరాలవారి ఇంటి కోడలై ఉండి మీరు ప్రత్యర్థి కంపెనీ కోసం పనిచేయడం వెనక కారణమేమైనా ఉందా? ఈమధ్య మీరు దుగ్గిరాలవారి కుటుంబం నుండి విడిపోయారని అంటున్నారు, కారణమేంటి మేడం? అసలు మీరు రాజుగారు ఏ కారణంతో విడిపోయారు? అయితే ఆ ఇంటి నుండి విడిపోయిన అనామికతో కావాలనే మీరు చేతులు కలిపారని అనుకోవచ్చా? ఇక నుండి మీరీ కంపెనీకే పనిచేస్తారా? చెప్పండి మేడం. కావాలనే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఓడించాలని మీరు మీ డిజైన్స్ ప్రత్యర్థి కంపెనీకి అమ్మేశారా? మేడం మేడం ఆగండి మేడం. అలాంటి వాడు నడిపే సంస్థని నేలమట్టం చేసి నువ్వంటే ఏంటో నిరూపించుకో. అందుకు సరైన దారి మేం చూపిస్తాం. ఏమన్నా? నీ చెంపలు కూడా పగులుతాయి, దూరంగా ఉండు. ఒక వ్యక్తిత్వం లేనిదాన్ని అడ్డం పెట్టుకుని ఒక మహాసామ్రాజ్యాన్ని కూల్చేయాలని చూస్తున్నావు. ఆ వృక్షం తాలూక చిన్న వేరు కూడా మీరు వేరు చేయలేరని మీకు తొందరలోనే తెలుస్తుంది. కావ్య ఏం చూసుకో నీకింత పొగరు? ఆ ఇంట్లో నుంచి గెంటేసినా నీకింకా పొగరు తగ్గలేదా? ఎవరు నన్ను గెంటేసింది? ఆ ఇంటి నుంచి ఆ కుటుంబం నుంచి గెంటేయబడింది నువ్వు. నేను నా అస్తిత్వం కోసం బయటకు అడుగుపెట్టాను. కాపురం కూల్చుకునే ఆడదానికి, ఆత్మగౌరవం కోసం బయటకు అడుగుపెట్టిన ఆడదానికి తేడా నీకేం తెలుస్తుందిలే. ఈ నీతి సూత్రాలన్నీ పట్టుకుని వేలాడుతూ నీ చావు నువ్వు చావు. నువ్వు మాతో చేతులు కలపకపోయినా సరే నీ అత్తారింటిని నేను భూస్థాపితం చేస్తాను. నేనుండగా ఆ ఇంటి ముందు మొలిచిన గడ్డిని కూడా నువ్వు పీకలేవు. అలాంటి ప్రయత్నం నువ్వు చేస్తే అడుగడుగున నేను అడ్డుగా ఉంటాను. నేను వేసిన డిజైన్స్ని పోటీల్లో పెట్టి నేను గెలిచేలా చేసింది ఆ అనామిక. పదేళ్లగా
మా కంపెనీకే వచ్చే అవార్డు ఈసారి అనామిక వాళ్ళకొచ్చింది. ఆ అవార్డుని నేను అందుకోవాల్సి వచ్చింది. అర్థమైంది. నీకు తెలియకుండా నువ్వు వేసిన డిజైన్లు పోటీలో పెట్టారా? అవునమ్మా, ఆయన ఓడిపోయారు, నేను గెలిచాను. నేను గెలవడానికి కావాలనే అనామికతో చేతులు కలిపానని అందరితో పాటు ఆయన కూడా అనుకున్నారు. ఆఖరికి నా విషయంలో ఏది నమ్మని మా మావయ్య గారు కూడా అనుకున్నారు. నా భర్తకు నాకు మధ్య భేదాభిప్రాయాలొచ్చాయని పగ ప్రతీకారాలంటూ నేనెందుకు శత్రువులతో చేతులు కలుపుతానమ్మా? కావ్య, దురదృష్టం నిన్ను ఈ రూపంలో కూడా చుట్టుముట్టిందే. మీ ఇద్దరి మధ్య దూరం తగ్గి ఇద్దరు ఒక్కటైతే చూడాలని నేను కోరుకుంటుంటే నీకు తెలియకుండానే నీ వల్ల తప్పు జరిగిపోయింది. అసలే అపార్థంతో ఉన్న అల్లుడు గారు ఇంకా అపార్థం చేసుకోనుంటారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు అర్థం చేసుకుంటారో, ఎవరు అపార్థం చేసుకుంటారో, ఎవరెంతగా ఎగదోస్తారో నాకేమీ అర్థం కావడం లేదు. పోనీ, నేను వెళ్ళి జరిగింది చెప్పనా? అవుతమ్మా, ఇది నా మూలంగానే మొదలైంది. నా వల్లే నిజమేంటనేది తెలుసుకోవాలి. ఆయన ఇంకెవరు చెప్పినా నమ్మే స్థితిలో లేరు.